काजल अगरवाल तेलुगु सिनी పరిశ్రమలో అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పద్ధతికి మారుపేరు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవత్తు నిదర్శనం కాజల్ అగర్వాల్ తెలుగు అమ్మాయిలాగా లక్ష్మీ కళ్యాణం మూవీతో మన తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యింది తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిన ఆమెకి మాత్రం అవకాశాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి మగధీరతో భారీ విజయాన్ని సాధించుకున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ తన జోరుని అలాగే కొనసాగిస్తుంది పెళ్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ నటిస్తూ తన అభిమానులను అలరిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాజల్ అగర్వాల్ ఎవరిని ప్రేమించింది మరియు ఆ ప్రేమ ఎందుకు విఫలమైంది అలాగే కాజల్ అగర్వాల్ లైఫ్ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆమె ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీలో ఎంతమందికి కాజల్ అగర్వాల్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే ఆమె నటించిన మూవీలో ఏ మూవీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి కాజల్ ని ముద్దుగా కాజు అని మరియు బేబీ అని పిలుస్తారు అందంలో నటనలో ఎవరి కి సాటిరాని కాజల్ అగర్వాల్ ఇప్పటి తరంలో ఉన్న స్టార్ హీరోలతో అందరితో జతగట్టింది అయితే తెలుగులోని ప్రముఖ హీరోలు అంటే ప్రభాస్ రవితేజ రామ్ చరణ్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి మహేష్ బాబు అల్లర్జున్ వంటి స్టార్ హీరోలతో జతగట్టింది ఫ్రెండ్స్ భారతదేశం మొత్తం క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ మొదటి వరుసలో ఉంటుంది 50కి పైగా సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఉన్న అగ్ర హీరోలతో తన స్క్రీన్ షేర్ చేసుకుంది మరియు కేవలం తెలుగు సినిమాలోనే కాదు తమిళం హిందీ సినిమాల్లో కూడా ఆమె నటించింది తన అందం చందంతో అభిమానులందరినీ మైమర్చిపోయేలా చేసే కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న పంజాబ్ లో ఎంటర్ప్రెనర్ వినయ్ అగర్వాల్ సుమ అగర్వాల్ అనే దంపతులకు జన్మించింది అయితే వీరి కుటుంబం పంజాబ్ లో కాకుండా ముంబైలో స్థిరపడింది మనలో చాలా మంది కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రారంభించింది అని అనుకుంటారు కానీ నిజానికి కాజల్ అగర్వాల్ తన మొదటి సినిమా బాలీవుడ్ నుండి మొదలుపెట్టింది కాజల్ అగర్వాల్ మొట్టమొదటిగా వివేక్ మరియు ఐశ్వర్య రాయ్ నటించిన క్యూ హోగయానా అనే చిత్రంలో నటించింది కానీ ఆమెకు అక్కడ ఆశించినంతగా గుర్తింపు రాలేదు దాంతో కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది అలా ప్రయత్నిస్తూ ఉండగా ఆమెకి 2007లో లక్ష్మీ కళ్యాణం అనే మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది ఈ సినిమా మంచి హిట్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ కి అనుకున్నంత పేరు రాలేదు కానీ 2009లో రిలీజ్ అయిన మగధీర సినిమా ద్వారా కాజల్ కి మంచి పేరు దక్కింది ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది ఇక ఆ తర్వాత కాజల్ అగర్వాల్ రామ్ పోతినేని సరసన గణేష్ అనే సినిమాలో నటించింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే వీరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది అదే ప్రేమ అప్పట్లో వీరి ప్రేమ ఒక చర్చనీయంగా మారింది కాజల్ అగర్వాల్ రామ్ పోతినేని ప్రేమించడమే కాకుండా కొన్నాళ్ళు అతనితో లివింగ్ లో కూడా ఉంది కానీ అలా వాళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు వారి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా అవ్వలేదు ఇద్దరి మధ్య గొడవలు రావడం చిన్న చిన్న మాటలకే విభేదాలు రావడం వల్ల వీరిద్దరూ విడిపోయారు దీని తర్వాత 2011లో ప్రభాస్ తో కలిసి నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో మరోసారి కాజల్ అగర్వాల్ పేరు ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్లు పుకారు పుట్టాయి ఎందుకంటే వీళ్ళు షూటింగ్ అయిన తర్వాత గేమ్స్ ఆడడానికి ఇద్దరు కలిసి వెళ్లేవారు మరియు తరచుగా కలుస్తూ ఉండేవారు దీంతో వీళ్లపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి కానీ కాజల్ అగర్వాల్ మీడియా ముందుకు వచ్చి మేమిద్దరం కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పింది కానీ 2011 వరకు కాజల్ అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా తన పేరుని ముద్ర వేసింది అప్పట్లో ప్రతి డైరెక్టర్ కాజల్ అగర్వాల్ ని తన సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలని భావించేవారు కావున కాజల్ అగర్వాల్ 2011 నుండి 2016 వరకు 15 సినిమాలు పైగా చేసింది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అప్పట్లో కాజల్ అగర్వాల్ కి ఎంత క్రేజ్ ఉండేదో కాజల్ అగర్వాల్ తన కెరియర్ లో డార్లింగ్ బృందావన్ ఆర్యా 2 టెంపర్ తుపాకీ బిజినెస్ మ్యాన్ మారి సర్దార్ గబ్బర్ సింగ్ ఖైదీ నంబర్ 150 నేనే రాజు నేనే మంత్రి మగధీరా వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఈమె హిందీ చిత్రాల్లో కూడా నటించింది హిందీలో సింగం స్పెషల్ 26 వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది ఇక కాజల్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఈమె తన చిన్నటి ఫ్రెండ్ అయిన గౌతమ్ కిస్లేతో 2020లో అక్టోబర్ 30న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది మరియు ఏప్రిల్ 19, 2022లో కాజల్ అగర్వాల్ ఒక మగ బిడ్డని కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పుడు సోషల్ మీడియాలో ఇస్తూ ఉంటుంది ఇక కాజల్ అగర్వాల్ ఆస్తుల విలువకు వస్తే సుమారు 80 కోట్ల వరకు ఉంటుంది మరియు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటే కాజల్ అగర్వాల్ కి ఒక సిస్టర్ కూడా ఉంది ఆమెనే నిషా అగర్వాల్ ఈమె కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది మరియు కాజల్ అగర్వాల్ కంటే ముందే పెళ్లి చేసుకుంది అయితే ఫ్రెండ్స్ తన అందం చందంతో నటనతో అందరిని మైమర్చిపోయేలా చేసే కాజల్ అగర్వాల్ గురించి తెలుసుకున్నారు కదా అయితే ఆమె నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది కింద కామెంట్ చేసి మాకు తెలియజేయండి
చేయండి వీడియో చూసాక మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేసి తెలపండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్